నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివేరా క్లినిక్ హైదరాబాద్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి, ఇంకా మైక్రో నీడ్లింగ్. ఈ రెండు కలిపి వాడినందు మూలంగా జుట్టు పెరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా. జుట్టు పలచబడిపోయింది, మగవాళ్ళలో బాల్నెస్ వచ్చింది, ఆడవాళ్ళలో జల సన్నగా అయిపోయింది. దీని గురించి చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. రకాల లోషన్స్, ఆయింట్మెంట్స్ ఇవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. కొంతమంది వాడుతున్నారు, వాటితో కొంత ఫలితం ఉంటుంది, కొంతమంది మధ్యలో ఆపేస్తున్నారు. వీటన్నిటితో పాటు ఈ పిఆర్పి విత్ మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్ కూడా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతుంది. ఈ జుట్టు రాలిపోవడము, బాల్నెస్ రావడం అనేది అతిపెద్ద సమస్యగా ఉన్న ఈ టైంలో దానికి ఇవి కొంచెం మంచి ఫలితాలను ఇస్తున్నాయని చాలా క్లినిక్స్లో ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా క్లినిక్లో కూడా ఈ ట్రీట్మెంట్ ఎలాగ తీసుకోవాలి, ఎవరెవరికి పనికొస్తుంది, ఈ ట్రీట్మెంటు జుట్టు రాలే దశలో అప్పుడప్పుడే పలచబడుతుంది అని మీకు అనిపిస్తున్నప్పుడు తీసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. పూర్తిగా బాల్నెస్ వచ్చేసి ఇంకా కంప్లీట్ స్కిన్ కనపడుతున్న టైంలో తీసుకుంటే అంత ఎక్కువ ఫలితాలు కనిపించకపోవచ్చు. అంటే ఈ జుట్టు కుదుళ్ళు పలచబడి వీక్ అయిపోయి రాలిపోతున్న టైంలో ఇవి తీసుకుంటే అవి మళ్ళీ గట్టిబడి స్ట్రాంగ్ అయ్యి గ్రోత్ మళ్ళీ పెరుగుతుంది అనేది ఉద్దేశం. మైక్రో నీడిలింగ్ చేసినప్పుడు స్కాల్ప్ మీద ఎలాస్టిన్, కొల్లాజిన్తో పాటు గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అప్పుడప్పుడే వీక్ అయిపోయి షింక్ అయిపోతున్న జుట్టు కుదుళ్ళని మళ్ళీ బలపరిచి అవి పెరగడానికి ఉపయోగపడతాయి. ఈ మైక్రో నీడిలింగ్తో పాటు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి, మీ శరీరం నుంచే బ్లడ్ తీసి అందులో రక్త కణాలు, తర్వాత ప్లాస్మా సపరేట్ చేసి ఆ ప్లాస్మాలో మళ్ళీ ప్లేట్లెట్స్ అనేవి సపరేట్ చేసి అవి రిచ్గా ఉన్న ప్లాస్మా తీసుకుని ఈ జుట్టు కుదుళ్ళలో మైక్రో నీడిలింగ్తో పాటు ఇంజెక్షన్ ఇస్తారు. అప్పుడు ఈ మైక్రో నీడిలింగ్తో వచ్చే ఫలితాలు కొంత ఉంటే ఈ పిఆర్పి మూలంగా ఇంకా ఆ ఫలితాలు ఎక్కువ అవుతాయి. ఈ ప్రొసీజరు చాలా వైడ్గా ఇప్పుడు వాడుతున్నారు. అన్ని డెర్మటాలజీ క్లినిక్స్లో, ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్లో, కాస్మెటాలజీ క్లినిక్స్లో ఈ ప్రొసీజర్ అనేది హెయిర్ ఫాల్ని ఆపడానికి వాడుతున్నారు. ఈ మైక్రో నీడిలింగ్ పిఆర్పి చేసిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఫలితాలు కనపడడానికి, ఎంత ఇంటర్వెల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనంటే, మీకు ఇది హాఫ్ అన్ అవర్ నుంచి మ్యాక్సిమం 1 అవర్ ప్రొసీజరు, అంటే మీరు క్లినిక్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ బయటకు రావడానికి. ఈ ట్రీట్మెంట్ తీసుకునే ఏరియాలో మీరు లోకల్ అనస్టిక్ జెల్ ముందే అప్లై చేసుకుని 45 మినిట్స్ తర్వాత మీరు క్లినిక్కి వెళ్ళినట్లయితే మీకు వెయిన్ నుంచి బ్లడ్ డ్రా చేసి అందులో నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సపరేట్ చేయడానికి 20 నిమిషాల దాకా పట్టవచ్చు. ఆ ప్లాస్మా తీసుకున్న తర్వాత 45 నిమిషాలు కంప్లీట్ అయిపోయి మీకు కొంత అనస్థెటిక్ ఎఫెక్ట్ వచ్చింది, అప్పుడు ఈ నీడ్లింగ్ చేసి మైక్రో నీడిలింగ్ అదే ఏరియాలో పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఈ హోల్ ప్రాసెస్కి మీకు 30 నిమిషాల నుంచి మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది. తీసుకున్న తర్వాత మైల్డ్ ఊజింగ్, ఇంకా రెడ్నెస్, కొద్దిపాటి వాపు ఉంటుంది. అది మీకు ఒక మ్యాక్సిమం 1 డే ఉంటుంది, 1 డే తర్వాత పెద్దగా కనిపించదు. తర్వాత ఇమీడియట్గా మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవడము అలాంటివి చేయొచ్చు. హెడ్ బాత్ మాత్రము కనీసము 1 డే చేయకుండా ఉంటే మంచిది. మైక్రో నీడ్లింగ్ చేయడం మూలంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది అబ్జార్ప్షను ఎక్కువ ఉంటుంది, అదన ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే సేమ్ టైమ్ ఈ మినాక్సిడిల్ లాంటి లోకల్ అప్లికేషన్స్, సీరమ్స్ వాడితే అవి కూడా స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మైక్రో నీడ్లింగ్ విత్ పిఆర్పి థెరపీ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి, ఇది మీరు చెప్పాను కదా జుట్టు అప్పుడప్పుడే ఊడుతూ పలసబడుతుంది అనే సమయంలో మీరు ఇది రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు నెలకు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకోండి, అంటే 8 నుంచి 10 సిట్టింగ్స్ తీసుకోవాలి. ఒక 3 నెలలు దాటిన దగ్గర నుంచి మీకు జుట్టు కుదుళ్ళు గట్టిపడము, బలంగా వెంట్రుకలు రావడము, ఇంకా సన్నగా కొత్త వెంట్రుకలు కూడా ఆల్రెడీ ముడిచిపోయినవి కూడా రావడం మీకు కనిపిస్తూ ఉంటుంది. 3 నెలల తర్వాత మీకు ఆ ఎఫెక్ట్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది.
8 నుంచి 10 సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు ఈచ్ సిట్టింగ్ మళ్ళీ మెయింటెనెన్స్ సిట్టింగ్స్ తీసుకుంటూ ఉంటే మీకు ఆ ఫలితాలు మీకు యాడ్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు మీరు ఇంకా లోకల్ సీరమ్స్, హెయిర్ సీరమ్స్ వాడడము, ఈ హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న ట్యాబ్లెట్స్, బయోటిన్ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవడము, అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే అప్పుడప్పుడే హెయిర్ ఫాల్ అవుతూ పలచబడుతూ బాల్డ్నెస్ వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్న సమయంలో ఇది మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓపిక్గా ఒక మంచి క్లినిక్ని సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం. 1-2 సిట్టింగ్స్ తీసుకుని ఆపేయడం మూలంగా పెద్ద ఫలితం ఉండదు. మంత్లీ తీసుకోండి, రెగ్యులర్గా తీసుకోండి. వీటితో పాటు సీరమ్స్ కూడా వాడండి, మంచి డాక్టర్ సజెస్ట్ చేసిన షాంపూ వాడండి. మీకు చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. యూ కెన్ ఎంజాయ్ దట్ రిజల్ట్స్. ఎందుకంటే వన్స్ బాల్డ్నెస్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఉన్న వాటిలో ఈ ట్రీట్మెంట్ అనేది కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఎందుకంటే ఇందులో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇదేమీ పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజరు కాదు. మీ శరీరం నుంచే ప్లేట్లెట్స్ అనేవి తీసి మళ్ళీ లోకల్గా ఇంజెక్ట్ చేస్తారు. చాలా క్లినిక్స్లో చేసిన ఫాలోఅప్లు ఫలితాల మూలంగా ఏంటంటే ఇవి రిలేటివ్లీ మంచి ఫలితాలను ఇస్తున్నాయని. ఈ ఇన్ఫర్మేషను, ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా ఈ ట్రీట్మెంట్ గురించి కానీ ఎలాంటి అనుమానాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే ఈ వీడియో కింద ఇచ్చిన మా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా రివెరా క్లినిక్ టీమ్ మీకు ఆల్వేస్ అందుబాటులో ఉంటారు. మీకు ఏమన్నా డాక్టర్తో వీడియో కన్సల్టేషన్ కావాలి అని అంటే అరేంజ్ చేస్తారు. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేస్తారు.